హలో ఎవ్రీబడి వెల్కమ్ టు నివాసన్ ఫోర్ టుడే టాపిక్ ఈజ్ రిఫ్లెక్షన్ సిమెట్రీ దీన్నే మనం ఒక్కొక్కసారి లైన్ సిమెట్రీ లేదా మిర్రర్ సిమెట్రీ అంటాము రిఫ్లెక్షన్ సిమెట్రీ అంటే ఏంటి అంటే జస్ట్ రిఫ్లెక్షన్ ఇది చాలా ఈజీ సిమ్మెట్రీలో అత్యంత ఈజీ ఏంటి అంటే రిఫ్లెక్షన్ సిమ్మెట్రీ దీన్నే మనము లైన్ సిమ్మెట్రీ లేదా మిర్రర్ సిమెట్రీ అంటాము ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకిచ్చిన పిక్చర్స్లో ఫస్ట్ ఏదైతే బేసిక్ పిక్చర్ ఉందో ఆ పిక్చర్కి రిలేటెడ్ పిక్చర్స్ ఇస్తాడు అందులో వాటికి రిఫ్లెక్షన్ అంటే మన అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది చాలా ఈజీ మనం ఒక చిన్న ఇమేజ్ తీసుకుందాము ఇమేజ్ని తీసుకుని కంపేర్ చేద్దాం ఓకే ఇక్కడ నేను తాజ్మహల్ పిక్చర్ తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ తాజ్మహల్ తీసుకున్న దీంట్లో రిఫ్లెక్షన్ ఏంటంటే ఈ ట్రీస్ ఇది కాదు ట్రీస్ లైట్ ఎఫిక్ట్స్ మనం మాట్లాడుకునేది జస్ట్ ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తున్నాను దీనికి కరెక్ట్ వెర్టికల్గా ఆఫ్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ లెఫ్ట్ని మిర్రర్లో చూస్తే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది లేదా రైట్ మిర్రర్ మిర్రర్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది సో ఈ లెఫ్ట్ పార్ట్కి రిఫ్లెక్షన్ ఏంటి అంటే రైట్ పార్ట్ రైట్ కి రిఫ్లెక్షన్ ఏంటి అంటే లెఫ్ట్ పార్ట్ లేదా మనకి క్వశ్చన్ అనేది ఫుల్ ఇమేజ్ కూడా ఇవ్వచ్చు ఓకే ఫుల్ ఇమేజ్ని అప్ అండ్ డౌన్ రివర్స్ ఇవ్వచ్చు లేదా లెఫ్ట్ రైట్ రివర్స్ ఇవ్వచ్చు ఓకే ఇలాంటి పిక్చర్స్ని ఒకే పిక్చర్ని ఆఫ్ చేస్తే సేమ్ కనిపించేదాన్ని ఆఫ్ చేసి ఇస్తాడు ఇన్ కేస్ మనం దీన్ని ఆఫ్ చేయడానికి ఛాయిసెస్ లేవనుకోండి ఫుల్ పిక్చర్స్ ఇస్తాడు అనమాట మనకు సిమ్మెట్రీలో చాలా ఈజియెస్ట్ సిమ్మెట్రీ ఏంటి అంటే ఈ లైన్ సిమెట్రీ దీన్ని మనం రిఫ్లెక్షన్ సిమెట్రీ అంటాము అయితే నెక్స్ట్ వీడియోలో మనము పాయింట్ సిమెట్రీ రొటేషనల్ సిమెట్రీ గురించి తెలుసుకుందాం నేను ఇక్కడ వేరువేరుగా ఎందుకు చేస్తున్నానంటే అన్నింటినీ ఒకే దగ్గర చెప్పడం వల్ల మీకు కన్ఫ్యూజన్ వస్తుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి లేదా వీడియో చివరిలో వచ్చి తమ్మినెల్స్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్